ఏసీపీ కమిటీ చైర్పర్సన్ పాయవల కేశవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వందల కోట్ల మంది హిందువుల ఆకాంక్ష ఇదేనన్నారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా తిరుమలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని కోరుకున్న విషయాన్ని కేశవ్ గుర్తు చేశారు. తిరుమల ఏసీపీ కమిటీలోకి రావాలంటే గవర్నర్ ఆమోదం తెలిపితేనే సాధ్యమన్నారు. ఒక మతానికి సంబంధించిన ఆలయాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇక మతం మీద పెత్తనం, మత వ్యవస్థల్లో ప్రభుత్వం జోక్యం సరికాదని కేశవ్ హితవు పలికారు. ధర్మకర్తల మండలి తిరుమల దేవాలయాన్ని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిధిలోకి తేవాలి అని ఆలోచన చేసినట్టు, తీర్మానం చేసినట్టు వార్తలు చూసాం. పిఎస్సి కమిటీ పరిధిలోకి తేవాలి అని అంటే ఈ తీర్మానం గవర్నర్ గారికి వెళ్ళాలి. గవర్నర్ గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి తన ఆమోదాన్ని తెలిపితేనే అది సాధ్యమవుతుంది. అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం, తిరుమల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఉండాలి అనేటువంటిది ప్రజల ఆకాంక్ష. 100 కోట్ల మంది హిందువుల ఆకాంక్ష. ఇదొక స్వయం పాలిత క్షేత్రంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా రూపొందాలి అనేటువంటిది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి భావన. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు దీన్ని మరో వాటికన్ సిటీలాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా చేశారు.